పెద్దపీటత. సో ఈరోజు మన సుమతి కూడా ప్రెస్ క్లబ్ లో ఒక మంచి మీటింగ్ జరిగింది. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మీడియా ముందుకు రావడం జరిగింది. రాష్ట్రీయ హిందూ వాహిని, ఇది వచ్చేసి నేషనల్ ఆర్గనైజేషన్ అండి, ఎన్జిఓ, నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్. సో టు ప్రొటెక్ట్ సనాతన్ ధర్మ యాజ్ వెల్ యాజ్ ఉమెన్ రైట్స్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్, చైల్డ్ రక్ష, చైల్డ్ ఎడ్యుకేషన్ అండ్ చైల్డ్ ఎంపవర్మెంట్ ఆల్సో, ఇవన్నీ కలిపి అందులో ఉంటాయి. అలాగే గోరక్ష కూడా. సో దీని మీద ఈ ఎన్జిఓ ఒక మెయిన్ ఫోకస్ ఉంటుంది. దీన్ని నేషనల్ వైడ్ గా చాలా డెవలప్ చేయాలని అంటే 2015 నుంచి యాక్టివ్ గా ఉండింది. 2019-20 ఈ కరోనా తర్వాత మళ్ళీ కొంచెం సప్రెస్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నార్త్ ఇండియాలో మళ్ళీ దీన్ని పికప్ చేసి డెవలప్ చేసే, మళ్ళీ ఎంపవర్ చేసే, ఆర్గనైజేషన్ ఎంపవర్ చేసే వర్క్స్ జరుగుతున్నాయి. అండ్ సౌత్ ఇండియాలో మళ్ళీ తెలంగాణ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. తెలంగాణకి నన్ను స్పోక్స్ పర్సన్ గా పెట్టడం జరిగింది. అండ్ నాకు కూడా సోషల్ ఇష్యూస్ గురించి మాట్లాడడం చాలా చాలా ఇష్టం కనుక. అండ్ నేషనల్ ప్రెసిడెంట్ అనురాగ్ గారు ఇస్ వెరీ సేవెస్ మ్యాన్, ఇస్ వెరీ ప్రొటెక్టివ్. సో ఆయన కూడా ఒక ఆడపిల్ల ఉంది. సో ఆమె రక్ష ఎలా అన్న ఆలోచన నుంచి కూడా. సో స్మిత గారు వైస్ ప్రెసిడెంట్. సో ఆవిడ కూతురికి జరిగిన అన్యాయము ఇది హైదరాబాద్ లో ఇంతకుముందు అన్ని ఛానల్స్ లో వచ్చింది. తన పాపని కిడ్నాప్ చేసి తనని కూడా అబ్యూస్ చేసి మొలెస్టేట్ చేయడం జరిగింది. ఏంటి ఒక అడ్వకేట్. సో ఈ ఇష్యూస్ గురించి ఇంతకుముందు ఎన్ని న్యూస్ ఛానల్స్ రావడం జరిగింది. స్మిత గారు తన కూతుర్ని తాను ప్రొటెక్ట్ చేసుకునే ప్రక్రియలో తను ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, నేషనల్ వైడ్ స్ట్రాంగ్ అయితే. సో తన కూతురు కోసం తను పోరాటం చేయాలి అన్న ఆలోచన నుంచి ఈ రోజు తను నేషనల్ వైడ్ తెలియదు. ఒక అంటే ఒక స్ట్రాంగ్ ఉమెన్, లేకపోతే ఒక ఎంపవర్డ్ ఉమెన్, ఒక బిజినెస్ ఉమెన్, షీఈస్ అ బిజినెస్ ఉమెన్, తన కూతురు కోసం ఇంత పోరాటం చేస్తే ఒక సాధారణ మహిళలు లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలకి అన్యాయం జరిగితే. సో తనకి ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. తన మీద ఎవరైతే హమీద్ అలీ అని ఎవరైతే పర్సన్ ఉన్నారో, ఒక అడ్వకేట్ అయితే, లేకంటే ఒక ఎన్జిఓ ఆసరా అని ఒక ఎన్జిఓ నడుపుతున్నారా, ఇన్ ద నేమ్ ఆఫ్ ఎన్జిఓ అని చెప్పచ్చు. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఈ ఆసరా అనే ఒక పేరుతో ఆసరా లేని వాళ్ళకి చాలా మందికి సహాయం అందిస్తానంటూ అటు కేజ్రీవాల్ దగ్గర నుంచి, ఢిల్లీ నుంచి ఇటు హైదరాబాద్ లో ఉన్నంత వరకు మొన్న మన సీతక్కను కూడా కలవటం జరిగింది. ఆవిడ విమెన్ అండ్ చైల్డ్ ఒక మినిస్టర్ అయ్యండి. పోక్సో చట్టం అంటే చిన్న పిల్లల మీద ఏదైతే సెక్షువల్ అసాల్ట్ చేస్తారో వాళ్ళ మీద పోక్సో చట్టం పెట్టడం జరుగుతుంది. అలాంటి ఒక చట్టంలో తన మీద కేసులున్న వ్యక్తి మీద, అలాగే మహిళకు ఏదైతే సెక్షువల్ అసాల్ట్ జరిగితే డ్రగ్స్ ఇచ్చి అని చెప్పేసి ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. అండ్ ఛార్జ్ షీట్ కూడా అతని మీద ఉండడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో అతను స్టేషన్ రైల్ మీద బయట తిరుగుతున్న వ్యక్తి, అటు చూస్తే ఒక ఇంటెలిజెంట్ ఎస్పీతో పక్కన కూర్చొని ఫోటోలు దిగుతున్నాయి. ఇవన్నీ రీసెంట్ గా జరిగాయి. మొన్న సీతక్కని కలవటం జరిగింది. అంటే దొంగలు ఆ మినిస్టర్లు కుమ్మక్కయ్యారా, పోలీసులు దొంగలు కలిసి సమాజంలో కలిసి తిరగాలనుకుంటున్నారా? ఇప్పుడు ఈ ఫోటోలు అతను అట్టు పెట్టుకుని నా దగ్గర ఇంత పవర్ ఉంది, వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని రేపు పొద్దున మహిళల్ని రొంగు తీసుకోరని ఏంటి గ్యారంటీ? లేకపోతే మహిళలు ముందుకెళ్లి కేసులు పెడతామంటే వీళ్ళు నా వెనుక ఉన్నారు, మీరేమీ పీకలేరు అని చెప్పేసి మహిళల్ని థ్రెటన్ చేయరని ఏంటి గ్యారంటీ? సో ఇప్పుడు నేను నిజంగా తెలంగాణ ప్రజల్ని అడగదలుచుకుంటున్నాను, లేకపోతే పోలీస్ అధికారులను కూడా అడగదలుచుకుంటున్నాను. ఒక ఎస్పీ ఒక స్టేషన్ బెయిల్ మీద బయట తిరుగుతూ పోక్సో చట్టం చిన్న పిల్లల మీద సెక్షువల్ అసాల్ట్ లేకపోతే అబ్యూజ్ లేదా మొలెస్టేట్ చేసిన వ్యక్తుల్ని పక్కన పెట్టుకుని ఎలా మీకు తిరగాలనిపిస్తుంది? సీతక్క గారు, నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నారు. మీరు చాలా చాలా మాట్లాడతారు, ఒక గిరిజనులకు మీరు చాలా చేస్తున్నారు, అక్కడ మహిళల గురించి మాట్లాడుతున్నారు, చిన్నపిల్లల గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు నేను అడగాలనుకుంటున్నారు, ఒక చిన్న పిల్ల మీద, ఒక ఆడపిల్ల మీద, ఒక 12 ఏళ్ల పాప మీద తను ఎక్కడెక్కడో తాగి, సో దానికి తన మీద ఒక పోక్సో చట్టం మీద తన మీద ఏదైతే కేసు నమోదు చేయబడిందో అతని పోస్టర్ పట్టుకుని మీరు ఆసరా అంటూ మీరు ఎవరికి ఆసరా ఇద్దామనుకుంటున్నారు? దేని గురించి ఆసరా ఇద్దామనుకుంటున్నారు? ఈ ఆడపిల్లలకు ఆసరా అనే పేరు చెప్పి ఆసరా లేకుండా చేద్దాం అనుకుంటున్నారా? లేకపోతే ఈ హబీబ్ అలీ అనే వ్యక్తి ఆసరాకి చాలా మంది ఆడపిల్లలు రండి ఇక్కడ మొలెస్టేట్ చేయబడును అని మీరు అఫీషియల్ గా మీరు ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా? నాకైతే అడగాలని ఉంది. ఐమ్ జస్ట్ ఆస్కింగ్ అంతే. మరి మీరేం చెప్పాలనుకుంటున్నారో మరి ఈ పోస్టర్లు రిలీజ్ చేసేసి బోల్డ్ అంత ఆడవాళ్ళు వచ్చేసేయండి. ఇతను రకరకాల కబుర్లు చెప్తాడు. సో కేవలం ఇతను వచ్చేసి ఇతని కెపాసిటీ ఓన్లీ హైకోర్టు వరకు వాదించేదండి. సుప్రీంకోర్టు అడ్వకేట్ కాకపోయినా కూడా, బార్ కౌన్సిల్ లో అతను రిజిస్టర్ చేసుకోకపోయినా సరే నేను సుప్రీంకోర్టు అడ్వకేట్ అని చెప్పుకొని
సాధన ఉత్సక అప్పుడు తీసుకుంటున్నా విశ్వాసం.